ఇక రజకుల విషయానికి వద్దాం. రజకులు, రజక సోదరులారా, మీ జనాభా తెలంగాణ రాష్ట్రంలో మీ జనాభా దాదాపుగా 9 లక్షలు ఉన్నట్టుగా సమగ్ర కుటుంబ సర్వేలో తేలింది. రజకులు చాలా రాష్ట్రాల్లో షెడ్యూల్ క్యాస్ట్గా ఉన్నారు, ఇక్కడ మాత్రం షెడ్యూల్ ఏది బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ రజకుల పరిస్థితి, ఎంతమంది రజకులు ఇప్పటిదాకా చట్టసభకు వేరు? అక్కడ మండల్లో బసవరాజ్ సారయ్య గారు, అసెంబ్లీలో శంకరన్న, ఈర్లపల్లి శంకరన్న, వీళ్ళిద్దరే ఉన్నారు. కానీ ఈ జాతి నుంచి నాయకత్వం బయటికి రాలే. వీళ్ళిద్దరు ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి, ఆ తర్వాత అరకెప్పుడు గాంధీ, వీళ్ళిద్దరు ఒక తాను వేస్తే కూడా సాకుల వాళ్ళని ఇల్లు లేవు, మన రజకులని ఇల్లు లేవు వీళ్ళై. కానీ కొట్లాట వాళ్ళ చుట్టూ. ఇక్కడ రజకులకు సంబంధించి సాకలైలమ్మనే కాదు, మనకు సాకలైలమ్మ పోరాటమే తెలుసు. కానీ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, శ్రీలంకను పరిపాలించింది రజకులే, శ్రీలంక రాజ్యాన్ని, శ్రీలంక దేశాన్ని పరిపాలించింది రజకులే. అటువంటి రజకులు ఇవాళ అన్ని రకాలుగా వెనకబడిపోయి ఉన్నారు. రజకుల్లో అసలు చైతన్యమే, కేవలం రజకులు అంటే కేవలం బట్టలు ఉతికేటువంటి వాళ్ళు అనుకుంటారు, కాదు. ప్రతి ఇంటికి ఆడబిడ్డ లాంటిది సాకలి తల్లి. ఎందుకంటే ఇంట్లో ఏ కార్యం జరిగినా ఫస్ట్ ఆ బిడ్డ రావాల్సిందే, ఇంటికి మంచి చెడు చూడాల్సిందే. ప్రతి ఇంటికి ఆడబిడ్డ లాంటిది, ప్రతి కులానికి ఆడబిడ్డ లాంటిది రజక తల్లి, సాకలి తల్లి. ఆ తల్లి వస్తే తప్ప ఇంట్లో కార్యక్రమం స్టార్ట్ కాదు. ఇంటి ఆడబిడ్డ ఆలస్యంగా వచ్చినా సరే కానీ ఈమె జల్లిని రావాల్సిందే. ఏ కార్యక్రమం అయినా, పెళ్ళి అయినా, చావు అయినా, ఏదైనా కూడా ఆమె రావాల్సిందే. ఇక్కడ రజకులు, రజకుల చరిత్రకు పోయి చూస్తే తెలుస్తుంది మీరెందుకు అణచివేయబడ్డారో తెలుసా? మీరు బలమైన వాళ్ళు కాబట్టి అణచివేయబడ్డరు. బలహీనులైతే మిమ్మల్ని ఎవడ అణచకపోతుండే. మీరు బలమైన వాళ్ళు కాబట్టి అణచివేయబడ్డరు ఈ మొత్తం జాతిలో. మడేలు పురాణం చదువురి, అర్థం అయ్యింది? మడేలు పురాణం చదువురి. మడేలు పురాణంలో మీది ఉంది కదా, దాని చరిత్ర ఉంది కదా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఏం కథ అనేది, ఎంత వీరుని కడుపులోంచి పుట్టిరో మీకు తెలుస్తుంది కదా. రజకులు అంటే కేవలం యాటలు కోసుడు, బ్యాండ్ కొట్టుడు, ఆ తర్వాత ఈ పోల్జల్లుడు, ఇవి కాదు. మీ చరిత్ర చాలా పెద్దగా ఉంది చరిత్ర. ఆ చరిత్రలోంచి వచ్చినటువంటి వాళ్ళు మీరు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 9 లక్షలు ఉన్నటువంటి రజకులు ఎక్కడ, మీకంటే తక్కువ ఉన్నోడే 10 మంది అని ఉంటారు. ఎంతమంది ఉన్నారు వెలమలు? 0.2% కూడా లేరు. కానీ మీరు ఎక్కువ ఉన్నారు, వాళ్ళకంటే 10-20 ఇంతలు ఎక్కువ ఉన్నారు. కానీ మనకు ప్రాతినిధ్యం లేనటువంటి పరిస్థితి. అది నిర్ణయాల కూడా నిర్ణయాలనే. అందుకే రజక సోదరులారా, రాజకీయంగా చైతన్యవంతంగా రీ. మనమంతా బీసీ, మనమంతా బ్యాక్వర్డ్ క్లాసెస్. మీ ఇలా చాకలి ఐలమ్మ, సంత్ గాడిగే బాబా ఎవరాయన, ఎంత పెద్ద మహనీయులు, తత్వవేత్తలు వాళ్ళంతా. కాబట్టి రజక సోదరులారా, మీరు చిన్నోళ్ళు అనుకుంటారు కానీ మీరు చిన్నోళ్ళు కాదు. మీరు చాలా పెద్దోళ్ళు, చాలా గొప్పవాళ్ళు, గొప్ప జాతి నుంచి వచ్చి అణచివేయబడ్డటువంటి వాళ్ళు మీరంతా. మీరు ఈ మంది బట్టలు ఉతకడానికి కాదు, ఒకప్పుడు దేవతల వస్త్రాలు ఉతకడం కోసం, అవి శుద్ధి చేయడం కోసం. ఒక వస్త్రాన్ని శుద్ధి చేయాలంటే చిన్న మాట కాదు. మీరు రామాయణంలో కూడా మీ ప్రస్తావన ఉంది. ఎక్కడ చూసినా మీకు మిమ్మల్ని అణచివేసే చరిత్రనే ఉంటుంది. కానీ మీరు మెడలే చరిత్రకు పొండి, అందులో ఉంటుంది మీ చరిత్ర. బసవపురాణం కాడికి పోరి, అందులో ఉంటుంది మీ చరిత్ర. అది తీసి ఈ జాతి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎలా నాయ బ్రాహ్మణులు ఎంత గొప్పవాళ్ళు, నాయ బ్రాహ్మణులు తమిళనాడులో ఏళ్తా ఉన్నారు, ముఖ్యమంత్రి అక్కడ. రజకులు శ్రీలంక దేశాన్ని ఏళ్తా ఉన్నారు, అక్కడ ఏలిరు కూడా. కాబట్టి సోదరులారా, రజక సోదరులారా, మీ చరిత్ర మీరు తెలుసుకుంటేనే సాధ్యమవుతుంది. మీ లెక్కలు, మీ కథ, మీ కార్కన్ అంతా మళ్ళీ తర్వాత చెప్తా. ఇక ముదిరాజులైతే 50 దేశాల జనాభా కంటే ముదిరాజులు ఎక్కువ ఉన్నారు. 50 దేశాల జనాభా కంటే తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు ఎక్కువ. ఏ మనమే గవే చేపలు పడదాం, చింతకాయలు కొట్టి తెంపుదాం. మీకు ఇంకా విషయం చెప్పన్న, అమెరికా జనాభా కంటే ఇండియాలో బీసీల జనాభా ఎక్కువ. మొత్తం ఎంటైర్ ప్రపంచంలో బీసీల జనాభా కంటే ఎక్కువ ఉన్నది ఒక చైనాలోనే. ఈ ఏ దేశంలో లేరుగా.
గంత పెద్ద బీసీ జాతి ఇవాళ అణచివేత గురి కనీసం వార్త కొట్టుకునుడు కూడా వార్తనే, వాళ్ళే వార్తలు, వాళ్ళే బ్రేకింగ్ న్యూస్లు. ఈయన ఆయన కుండి వాళ్ళ కొట్ట, ఈయన ఆయన ఎక్కడి వార్తలు? ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని 15-16 రోజుల పాటు తిండి తినకుండా నిరాహార దీక్ష చేసినటువంటి కుమార్ రజక బిడ్డ. ఎస్, రజక బిడ్డ. ఈ ఎంటైర్ తెలంగాణలోనే ఇప్పటి వరకు అన్ని రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన ఒకే ఒక్కడు రజక బిడ్డ కుమార్. ఇలా వాళ్ళంతా రేపొద్దుగాల బీసీ మహాసమరంలో యోధులుగా ఉండాలి ఈ రజకులంతా. ఇగో ఈయనే కుమార్, 17 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిండు. ఇగో ఇక్కడ బన్నాడు చూడు, ఈయనే రజక రిజర్వేషన్ పోరాట సమితి కుమార్. ఆపలే, ఆపకుంటే ఆపకుండా 17 రోజుల పాటు దీక్ష చేసిండు కుమార్. వీళ్ళంతా ఈ బీసీ జాతి బాగుపడాలని చేశారు, బీసీ జాతుల కోసం చేశారు. క్యూన్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ డిజిటల్ మార్కెటింగ్ వారు కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. క్యూన్యూస్ ADS@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.